అంటే చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజు కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్, అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగో హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు, నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష. తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవళ్ళ స్కీమ్ నియర్ తుమ్మిడిహట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా, కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవళ్ళ స్కీమ్ నియర్ తుమ్మిడిహట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడిహట్టి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి, మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా దెర్ ఈజ్ ఎ ఫీజిబిలిటీ ఆఫ్ రిడ్యూసింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 మీటర్స్ టు 151 మీటర్స్ ఐఈ బై 1 మీటర్ వితౌట్ ఆల్టరింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్కీమ్. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ మే యూజ్ హిజ్ గుడ్ ఆఫీసెస్ ఫర్ కన్విన్సింగ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ప్రపోజల్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ టు 151 మీటర్స్. ఏమన్నారంటే చాలా శక్తిశాలి, అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు 152 మీటర్ల నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని 151 మీటర్ల ముంపు కోసం ఒప్పించండి, 1 మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా ఏమంటారు పారాషూట్ స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ది మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిల్ ఇన్సిస్ట్ ఫర్ ఫర్దర్ లోయరింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ద తెలంగాణ గవర్నమెంట్ క్యాన్ యాక్సెప్ట్ ఎట్ 150 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్. ఒకవేళ వాళ్ళు మరీ 151కి ఒప్పుకోకపోతే 150 దగ్గరికైనా దయచేసి ఒప్పించండి అని చెప్పారు. ఇన్ బోత్ అబౌవ్ ప్రపోజల్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ ఫైనాన్షియల్ లాస్ టు ద వర్క్ డన్ పోర్షన్స్. మీరు దీన్ని 150 మీటర్ల దగ్గరకైనా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి 11వ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 13వ పేజీ అధ్యక్ష ఫైనల్ రికమెండేషన్స్, అంటే ఇంకా అన్ని ఎగ్జామిన్ చేసినాం, కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు తర్వాత ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష 13వ పేజీలో. ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా, ఈ తర్వాత అయినా మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారు క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్న అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్, క్లియర్ అండ్ లౌడ్ దే హావ్ సెట్ ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము. నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ విషయాన్ని అంతా తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వర్ ఈజ్ నాట్ డిజైరబుల్. 5 మంది ఎవరు అధ్యక్ష దీంట్లో సంతకం పెట్టింది, నివేదిక ఇచ్చింది?
తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్ల అధ్యక్ష, నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యామ్ ప్రసాద్ రెడ్డి. 5 మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ 14 పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే, ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారెడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 147,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచినరు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పదే పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సాక్షి పత్రిక 23 సెప్టెంబర్ 2015 నాడు, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష, 15 ఫిబ్రవరి 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ల కింద దాదాపుగా 9 ఏళ్ల కింద అధ్యక్ష, మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త, దీంట్లో రాసింది నేను కొంచెం చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఎందుకంటే తెలుగులో ఉంది. కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు, ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు 14,000 కోట్లు. దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష, ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా ఆర్థికంగా నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు, ప్రభుత్వ దూరదృష్టి అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అపాసుపాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది. ఇది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందీళ్ళను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. వీటన్నిటిని పెడచెవిన పెట్టి దోసుకోవాలి దాచుకోవాలన్న ఆలోచనతోని, తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా ఎంకన్న మాట్లాడితే ఎంకన్న మీద దాడి, మా భట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి, మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కళంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కళంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడబోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ఆనాడు జరిగిన తప్పిదాలను సరిదిద్దడానికి ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ సమాజానికి
మేలు చేకూర్చడం లేదు అనే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు 60 సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళు నమ్మి వీళ్ళ చేతిలో పెడితే 10 సంవత్సరాలలో దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కన బలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుదాడింది అధ్యక్ష. ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి? ఈ నివేదికను కాదంటాడా? ఈ నివేదిక వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా? లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు బాధ్యులు, మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు. మిమ్మల్ని ఎందుకు 2014 నుంచి 2018 వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి 2018లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా. మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ శాఖకు మంత్రి, ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష. వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం చెదలు పట్టించిన అధ్యక్ష. తెలంగాణను మొత్తం దోపిడీ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన తొండి వాదనలు వద్దు హరీష్ రావు గారు. జరిగిన తప్పులు సరే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది, కాగ్ నివేదికిస్తే వాళ్ళను ఆరోపణ చేస్తుంది, వాస్తవాలను చెప్తే మా మీద దాడి చేస్తుంది. మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పుడు నివేదికనే అధ్యక్ష, ఇది కూడా తప్పుడు నివేదికనే అంటాడా? అంటే ఎటు పోతున్నాము అధ్యక్ష, మనము ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష? నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము, మిత్రుడు ఏమేమి చెప్తాడు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవంలో ఏమైనా మెరుగైండేమో, ఏమైనా మారిండేమో అనుకున్నా. గతంలో నాకు బాగానే పరిచయము, కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి 4 సార్లు ప్రాజెక్టుకు శిలాఫలకాలు వేసిందంటారు. మంచిదే, ఫస్ట్ ప్రాణహితనే ఉండే చేవెళ్ళ చెల్లమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది. శిలాఫలకం వేయొద్దా? ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెళ్ళ చెల్లమ్మ. ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని? చేవెళ్ళ ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయి ఆ భూ లోపలికి దిగినాం కదా. వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది. మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు. చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు. మల్లన్న సాగర్కి ఆపేసిండని అక్క ధర్నా చేయలే. తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష. ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్టే ఇది. ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్ళలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి 100 కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమరి ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం, మనకు బాధ్యత లేదా అధ్యక్ష? సరిదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి 6 అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సర్ది